వన్ సైడ్ డిజైన్ అన్నట్టు ఇది. వన్ సైడ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేయాలో ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి మనకు 16 ఇంచెస్ పొడవు. సంఖ్య విడ్త్ వచ్చేసి మనకు 6 ఇంచెస్ వస్తుంది. నెక్ వచ్చేసి మనకు 11 ఇంచెస్ అయినా మనకు నెక్ బట్టి మనం 10 ఇంచెస్ అయినా 11 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 11 ఇంచెస్ ఉన్నది. ఇలా తీసుకున్న తర్వాత మనకు డిజైన్స్ కోసం క్లాత్ తీసుకోవాలి కదా. దీనికి డిజైన్ క్లాత్ ఈ క్లాత్ తీసుకున్నాం. దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈ విధంగా ఫస్ట్ పెట్టేసుకొని మార్క్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్క్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకు వన్ సైడ్ నెక్ కాబట్టి ఈ ఒక్క మార్క్ పెట్టేసుకొని దీన్ని తీసేసుకొని ఇది వన్ సైడ్ నెక్ ఈడ్ వరకు వస్తుంది. ఒక 2 ఇంచెస్ ఇక్కడికి మార్క్ పెట్టేసుకొని గీసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ మనం ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాక దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఇటు సైడ్ కూడా పడుతుంది చిన్నగా. దీన్ని ఈ విధంగా రౌండ్ చేసుకున్నాం కదా. రౌండ్ చేసుకున్న దానికి వన్ సైడ్ కాబట్టి మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఒక 2 ఇంచెస్ మార్క్ పెట్టేసుకోవాలి. మనకు నిక్ అనేది 2 ఇంచెస్ నుంచి మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది కదా. దీన్ని స్ట్రేట్గా ఇట్లా తీసుకొని దీంట్లో వన్ సైడ్ చేసుకోవాలి. వన్ సైడ్ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 2 ఇంచెస్. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇట్లా ఈ దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి రౌండ్గా ఇట్లా ఇక్కడ ఈడికి వచ్చేసరికి కొంచెం పైకని ఇట్లా అనేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఇట్లా కరువు లాగా ఇట్లా తీసుకొని ఇట్లా పైకని దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రేట్గా తీసుకోవాలి. ఈ విధంగా నిక్ అనేది మనకు ఈడికి వచ్చేసరికి స్ట్రేట్గా వస్తుంది అన్నట్టు. ఇట్లా ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా నెక్ అనేది ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇదే విధంగా మనము లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం లైనింగ్ వేసి లోపల క్లాత్ కుట్టుకున్న తర్వాత మనకు డిజైన్స్ కోసం చిన్న ఇట్లా తీసుకొని సేమ్ ఇట్లా మొగ్గల్లాగా ఇట్లా కుట్టుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా లోపల కానీ పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం డిజైన్స్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ నుంచి మనము పైపింగ్ వేసుకోవాలి. క్లాత్ తీసుకొని పైపింగ్ వేసుకోవాలి. స్ట్రైట్గా చుట్టూ పైపింగ్ వేసుకోవాలి. క్రాస్ పట్టి ఈ విధంగా క్రాస్ కట్ చేసుకొని చుట్టూ పైపింగ్ వేసుకోవాలి. చిన్నగా పైపింగ్ అనేది సన్నగా వేసుకోవాలి. ఈ విధంగా సన్నగా
ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి సన్నగా మనం. వన్ సైడ్ ఉంది కానీ వన్ సైడ్ ఇక్కడ చిన్నగా లేస్ ఇక్కడ వరకు వేసుకోవాలి. ఓన్లీ ఇక్కడ వరకు లేస్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మన బ్యాక్ నెక్ ఉంది కదా, ఈ బ్యాక్ నెక్ తీసుకొని మనం ఉల్టా తీసుకోవాలి. బ్యాక్ నెక్ అనేది బ్యాక్ నెక్ ఉల్టా తీసుకొని ఇది కూడా ఉల్టా తీసుకోవాలి. ఈ విధంగా ఉల్టా తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చిన్నగా మధ్యలో చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ రావాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటాం. మనకు ముడత అనేది రాకుండా ఉండడానికి చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా అనుకొని సీర తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా ఈ విధంగా సేమ్ ఇలా కుట్టిన తర్వాత దీన్ని మీకు వెళ్ళక కుట్టులు పెట్టుకుంటూ రావాలి. కరెక్ట్ సీర ఈ విధంగా మనం డిజైన్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనము టక్స్ అనేది పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టేసుకొని కింద పైపింగ్ వేసుకోవాలి. క్లాత్ తీసుకోవాలి. ఒక 3 ఇంచెస్ ఇది పెట్టేసుకోవాలి టక్స్ అనేది. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ తీసుకొని పైపింగ్ అనేది వేసుకోవాలి. మనం ఈ విధంగా చిన్నగా ఫ్లవర్స్ అనేది చిన్నగా కుట్టుకోవాలి. చిన్న ఫ్లవర్ ఈ విధంగా చిన్నగా కుట్టుకోవాలి. దీన్ని ఈ విధంగా మలుచుకోవాలి. ఇట్లా లోపలికి ఇట్లా మలుచుకుంటే మనకు ఒక చిన్నగా ఫ్లవర్ లాగా ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత దీనికి సెంటర్లో ఈ కుందన్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా వస్తాయి కదా, ఈ విధంగా ఒక కుందన్ యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఈ విధంగా చిన్నగా ఫ్లవర్స్ రెడీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటికి చిన్నగా పూసలు కుట్టుకోవాలి. చిన్న చిన్న పూసలు అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా పూస అనేది సెట్ చేసుకోవాలి మనం. ఇట్లా ఈ విధంగా కుట్టేసుకొని ఈ పూస అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పూసలు కుట్టుకోవాలి. పూసలు కుట్టుకున్న తర్వాత మనం ఒక థ్రెడ్ తీసుకొని ఒక ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ వదిలేసుకొని ఇక్కడ మనం అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకొని ఇక్కడ చిన్న ఈ క్లాత్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డోరీస్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే ఈ విధంగా మనకు బ్యాక్ నెక్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది సింపుల్గా మనకు పెట్టేసుకోవచ్చు. సింపుల్ డిజైన్ అన్నట్టు ఇది.